ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రజల్లో టీడీపీపై తీవ్ర అసంతృప్తి నెలకొన్న సమయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అనేక మంది నేతలు ఆకర్షితులవుతున్నారు. గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నేతలు కూడా ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఆ నేపథ్యంలో జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు. జగన్ అంటేనే జనం అనే స్థాయిలో ప్రజల్లో నాటుకుపోయారు. ఇక 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ స్వీప్ చేస్తుందని టీడీపీ నేతలే నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు చూస్తున్నారు. అందులో గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తిరిగి వైసీపీలోకి రావాలని చూస్తున్నారు. ఆయన ఇప్పుడు టీడీపీ పార్టీకి రాజీనామా చేసేశారు. ఇక ఆయన రేపో మాపో వైసీపీలోకి చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్పై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆయన జగన్ పరామర్శించారు. ఈ మధ్యకాలంలో విజయమ్మతో కూడా ఆయన రహస్య భేటీ జరిగిందని అనంతపురం జిల్లాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఎప్పుడు పార్టీలో చేరతారో వేచి చూడాలి. ఆయనను జగన్ రాణిస్తారా లేదా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.